ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గుబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గుబ్బిళ్ళు. నేను వచ్చిన పని చెప్పడమే మర్చిపోయిన అమ్మాయి గారు. పొద్దునే పాలు పోయడం కానీ పార్థమ్మ గారి ఇంటికి వెళ్ళాను కదండి, ఆవిడేమో ముగ్గు తొక్కన వెళ్ళావా? ఈ రోడ్ నీ బాగుందనుకున్నావా? జోగులేవా? నీ మొహం పెరగైపోతా ఉన్నావు. ఏయ్ మాటలు జాగ్రత్తగా రాని, నా మొహం పేళ్ళ కనబడుతుందా? మళ్ళీ జోగులేస్తున్నావా? ఈసారి నిజంగానే పెరగైపోతురు పాప. అమ్మాయి గారు ఆ పేరు కాబట్టి పాస్ అయిపోయావు. దమ్ముళ్ళు లేవని చెప్పవా. వాడంతా మన ముందు కుచ్చుకుచ్చుకుయ్యాగాడు. ఇందాక పార్వతమ్మ గారిని చెప్తున్నాను కదండి, పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడంటండి. మన లలితమ్మ గారికి జోడీగా పాస్ అయిపోతాడేమో అంటున్నానండి. కానీ బాగాలేడా? బాగాలేకపోవడం ఏంటండి, డబ్బా పనిలో ఉన్నాడండి. హాయ్ మరి కాకపోతే చదివింది ఉత్త బిఏ అంటండి, పెళ్లి కొడుగా పాస్ కావు పో అన్నానండి. హాయ్ ఆయన ఇచ్చి బిఏ అంటున్నావే, పిల్ల ఏం చదివింది, ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు? హై బాబోయ్, మీకు డిగ్రీలు దేనికండి? ఇప్పుడు సరస్వతి బిఏ, లక్ష్మి బిఎస్సీ, పార్వతి బీకాం అని దేవుళ్ళు డిగ్రీలు ఉన్నాయంటండి. మీరే విద్యల తల్లి, మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అయిపోతారండి. అక్క ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ. అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో. ఏ మాధవ, ఈ బడాయి మా పిల్లలు కూడా నేర్పుతున్నావా ఏమయ్యా? ఏంటండి మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వేస్తున్నట్లు? ఊరికేంటండి, ఈ సంక్రాంతి పండక్కి మొత్తం మన తూర్పు జిల్లాలో ఎవరింటి ముందు ఇది పెద్ద ముగ్గు కనపడకూడదు అంతేనండి. ఎలా ఉందండి? బానే ఉందిలే. మీకు అంతగా పాస్ అయినట్లేదు. పాస్ అయిందిలేవయ్యా. పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి. ముగ్గు మీద పద్యమా? ముగ్గు, నిగ్గు, ఎగ్గు, సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ చేయించుకోండి. ఇప్పుడేమిటయ్యా? చెప్పండి నాన్నా చెప్పండి. ఏమన్నావు? ముగ్గు, నిగ్గు, తగ్గు ఉండండి, సిగ్గు, ఎగ్గు, ఎగ్గు, సిగ్గు, ఎగ్గు, సిగ్గు. కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, అయ్య రామయ్య మేనిలో అలల నిగ్గు, శివధనుస్సుకు తొలి ఎగ్గు, శివజారి శిరసు వంచిరి నృపులెల్లా సిగ్గు సిగ్గు.